హాయ్ అండి వెల్కమ్ టు బిఎల్బీ టిప్స్ అండ్ టాక్స్కి సో ఈరోజు మనము దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే రోటీ మేకర్ అనమాట రోటీ మేకర్ అయితే చాలా చాలా అసలు చాలా బెనిఫిట్ అనమాట అది మనకి మార్నింగ్ మార్నింగ్ కొన్ని ఒక ఇద్దరు ముగ్గురికి చేయాలి రోటీస్ అని అంటే మనకి ఒక పక్కన టైం అవుతూ ఉంటుంది దాని పిండి కలుపుకోవాలి తర్వాత రోటీ ఒత్తుకోవాలి తర్వాత కాల్చాలి అంటే చాలా టైం టేకింగ్ కదా ఆ లోపల పిల్లలకి స్కూల్ టైం అయిపోవడము అలాగా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళు మిస్ చేసేసి బాక్స్ స్కిప్ చేసేసి వెళ్ళిపోయే సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట సో ఈ రోటీ మేకర్ ఉండడం వల్ల మనకి చాలా తొందరగా చాలా ఫాస్ట్గా మనము ఎన్ని రోటీస్ అంటే అన్ని రోటీస్ చేసుకోగలము సో ఈ రోటీ మేకరు చాలా మటుకు అందరైతే కొనేసి పెట్టేసుకుంటారు బట్ దాన్ని ఎలా యూస్ చేయాలో తెలియక దాన్ని పక్కకు పడేస్తూ ఉంటారు కదా మనలో చాలామంది అలాగే చేశారు బట్ చాలా సింపుల్ అండి మనకి వాళ్ళే మన కంపెనీ వాళ్ళని మనం అడిగామనుకోండి వాళ్ళు మనకి ఎంత అంటే హీట్ కావాలి ఎంత మనం ఎంతసేపట్లో రోటీస్ చేస్తాము మనకి ఎంతవరకు అయితే మనం చేయగలం ఎంత ఫాస్ట్గా చేయగలము అనేసి వాళ్ళు అడుగుతారనమాట సో ఈ టైంలో మనమైతే చేసుకోగలము దాన్ని ప్రెస్ చేయగలము అని చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని సెట్ చేసి ఇస్తారు సో మనం కూడా కింద ఉంటుందండి నాబు దాన్ని సెట్ చేసుకోవచ్చు అయితే నాకు మాత్రము చాలా చాలా యూస్ఫుల్ అనమాట నేను కొన్న దగ్గర నుండి దానిపైన ప్రయోగాలు చేసి చేసి చాలా క్విక్గా నేను నేట్ చేసుకున్నాను రోటీ బేకర్ని మనం ఎలా త దాంతో మనం రోటీస్ ఎలాగా ప్రిపేర్ చేయవచ్చు అని చెప్పేసి సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి రోటీ మేకర్ సో మీరు రోటీ మేకర్ తోటి రోటీస్ ఎలా చేయాలి పిండి ఎలా తడుపుకుంటాను ఎలా చేసుకుంటాను సో మనకి లేయర్డ్ చపాతి అంటే మనం ఫోల్డ్ చేసేసి కాలిస్తే మనకి లేయర్స్ ఎలా వస్తాయో అలా కొంచెము మనం దాన్ని కాల్చామనుకోండి ఇలా ఉబ్బుతుంది సో అట్లా లేయర్స్ వస్తాయి తర్వాత మనము ఆ రోటీ మేకర్లో చేసిన తర్వాత మనకి గట్టిగా అయిపోతుందని భయం కూడా అవసరం లేదు మనం మార్నింగ్ చేసాము అంటే మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కూడా చక్కగా పెట్టేసుకున్నా కానీ మధ్యాహ్నం మనము దాన్ని తిందాము అన్న కానీ అదే మెత్తదనంతో ఉంటుందన్నమాట అంత ఈజీ మన రోటీ మేకరు సో రోటీ మేకర్లో ఎలా చేయాలి ఎలా పిండి కలుపుకోవాలి అదంతా కూడా సో ఇక్కడ మన రోటీ మేకర్ అండి ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది దీన్ని ఓపెన్ చేద్దాము ఇలా ఓపెన్ చేస్తే మీకు మధ్యలో బ్లాక్గా డిస్క్ కనిపిస్తుంది కదా దానిపైన రోటీస్ ప్రిపేర్ అవుతాయి అయితే నేను టూ కప్స్ ఆటా తీసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను అలాగే తగినంత వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి మామూలు చపాతీస్ మనం కలుపుకుంటే కొంచెం గట్టిగా కలుపుకుంటాము అలా కాకుండా ఇంకా కొంచెం సాఫ్ట్గా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి అయితే మన చేతికి అంటుకోకుండా ఉండడానికి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ తోటి ఏంటంటే బాగా స్మూత్నెస్ అనేది వస్తుంది తర్వాత ఇంకా మళ్ళీ మనం చపాతీస్ ప్రిపేర్ చేసినప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరమే ఉండదు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కినుక మనం చక్కగా లోపల వైపుకి ఇలాగా టర్న్ చేసుకుంటూ మెత్తగా చేసేసుకున్నాము అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి దీన్ని ఇలా చేసుకొని మనం పక్కకి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత కూడా మనం యూస్ చేయొచ్చు హాఫ్ ఎన్ అవర్ అయినా పర్వాలేదు తర్వాత మన రోటీ మేకర్ ఇక్కడ లైట్ కనిపిస్తుంది దీన్ని ఆన్ చేసుకున్నాము ఎప్పుడైతే ఆ లైట్ ఆఫ్ అయిపోతుందో రోటీస్ చేయొచ్చు సో ఇప్పుడు మన రోటీస్ ప్రిపరేషన్ చూద్దాం లైట్ ఆఫ్ అయిపోయింది కాబట్టి మనం ఏదైతే పిండిని తీసుకున్నామో దాన్ని మనకు కావాల్సిన సైజులో మన పిండిని తీసుకొని బాల్స్ చేసుకొని మన రోటీ మేకర్ డిస్క్ పైన ఎడ్జ్కి లాస్ట్ ఎడ్జ్కి పెట్టుకోవాలి చూడండి పెట్టుకొని ఇప్పుడు ప్రెస్ చేసుకోవాలి ఒకటేసారి ఆ పై డిస్క్ అండ్ ఈ బార్ని మనము ప్రెస్ చేయాలి ఎక్కువ కూడా మనం గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి మామూలుగా ప్రెస్ చేసినా సరే మనకి చపాతి అనేది రోటీ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో ఇప్పుడు మీకు పొగలు కనిపిస్తున్నాయి కదా అంటే మన రోటీ అనేది కాలుతుందని అర్థము చక్కగా మీకు పొంగినట్టు కూడా కనిపిస్తుందండి పొంగాలి అంటే మళ్ళీ దాన్ని మనం క్లోజ్ చేయాలి క్లోజ్ చేసి కొంచెం బయటకు ఉండేటట్టు మనం పెట్టాము అని అంటే ఇదిగోండి దాన్ని లిడ్ అనేది పైకి లిఫ్ట్ అవుతుంది పొగలు కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు అదిగోండి మీకు బబుల్ కనిపిస్తుందా పొంగినట్టు వా చక్కగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ మనం ఈ సైడ్కి కూడా మనకు పొంగినట్టు రావాలి అంటే ఇటువైపు తిప్పుకొని ఒకసారి మనం పెట్టుకున్నామంటే ఇటువైపు కూడా మనకు బబుల్ అనేది వస్తుందనమాట సో ఇలా ప్రిపేర్ అయిన రోటీస్ చూడండి లిఫ్ట్ అయిపోయి మన రోటీ అనేది బయటకు వచ్చిందంటే బబుల్స్ వచ్చేసినాయి సో ఇలా మనం టర్న్ చేసుకొని అటువైపు ఇటువైపు చక్కగా ఈ రోటీ మేకర్ పైనే కాల్ చేసుకుంటే మన రోటీస్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత నేను మళ్ళీ ఇంకొకటి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి మన రోటీ మేకర్ ఆన్ అయి ఆఫ్ అయిపోయింది కదా ఎప్పుడైతే ఆన్ అయిందో దానికి హీట్ తక్కువైపోయినట్టు ఆటోమేటిక్ కాబట్టి అదే హీట్ తీసుకుంటుంది మళ్ళీ ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఎడ్జ్కి పెడుతున్నాను జస్ట్ ప్రెస్సింగ్ కోసం మళ్ళీ ఒకసారి చూపిస్తాను అలా జస్ట్ ప్రెస్ చేసుకొని మనం దీన్ని ఏదైతే బారుందో దాన్ని లిఫ్ట్ చేసామో అని అంటే మన రోటీ అనేది అక్కడే బబుల్ ఫామ్ అయిపోయి పైన డిస్క్ అనేది పైకి లేస్తుంది అనమాట పర్ఫెక్ట్ రోటీస్ వస్తాయి సో దాని షేప్ కూడా చూడండి నాకైతే ఇది చాలా చాలా బెనిఫిట్ అండి మార్నింగ్ మార్నింగ్ నాకు రోటీస్ అందరికీ ప్రిపేర్ చేయాలి ఒక ఫోర్ మెంబర్స్కి అని అంటే రోటీ మేకర్ ఉండాల్సిందే అసలు చిటికలో అయిపోతాయి అనమాట నా చపాతీస్ అన్నీ కూడా బాక్స్లోకి వాళ్ళు తినడానికి అట్లా అంతా కూడా మీ అందరికీ కూడా ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటాను మీ అందరు కూడా ట్రై చేయండి ఇక్కడ రోటీస్ అన్నీ ప్రిపేర్ అయ్యేటప్పటికి చాలా టైం పట్టింది అయితే మీకు ఫస్ట్ నేను చేసిన చపాతి అది ఎలా ఉంది ఎంత థిన్గా ఉంది చూడండి మీకు చూపిస్తున్నాను అలాగే మనకి లేయర్డ్గా వచ్చిందా లేదా అనే దానికి కూడా మీకు ఇలాగా తీసి చూపిస్తున్నాను వావ్ చాలా సాఫ్ట్గా ఉంది కదా ఇంతసేపు అయినా కానీ అలాగే రెండు వేలతో తుంచినా కానీ వస్తుందా లేదా కూడా చూద్దాము చూడండి తర్వాత మీకు నాన్ వెజ్ కర్రీ వెజ్ కర్రీ అండ్ నాన్ వెజ్ కర్రీ రెండు ఉన్నాయి మీకు నచ్చిన కర్రీస్ తోటి మీరు రోటీ మేకర్లో రోటీస్ చేసుకొని ట్రై చేయండి చేస్తారని అనుకుంటాను సో మీ అందరు కూడా రోటీ మేకర్ని యూస్ చేయండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి